సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మొబైల్ బయింగ్ గైడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఇదేంటి భయ అని వీడియో అనేది మీరైతే అనుకోవచ్చు. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, సో మంచి మొబైల్ ఏది, టాప్ 5 మొబైల్స్ అనే, తర్వాత టాప్ 6 గేమింగ్ మొబైల్స్ అనే, తర్వాత టాప్ 3 మొబైల్స్ అని, ఇలాంటి వీడియోస్ చూసి మ్యాక్సిమం యొక్క మొబైల్స్ అయితే కొంటూ ఉంటారు. సో నాకు తెలిసి ఇది, అండ్ అక్కడ కొంతమంది చూసినట్టయితే ఇంకా మొబైల్ పైన అసలే ఐడియా అయితే ఉండదు అనమాట. సో వాళ్ళంతా ఈ యొక్క యూట్యూబ్ వీడియోస్ పైన మనకు బేస్ అయ్యి యొక్క మొబైల్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో ఇలా ఎంతసేపు ఉన్నా ఒక యూట్యూబర్ సజెస్ట్ చేసిన మొబైల్ అయితే తీసుకుంటూ ఉంటారు అనమాట. మరి ఇలా ఎన్ని రోజులు వీడియో చూస్తారు అనేది నా యొక్క ప్రశ్న. సో మీకు అనేది ఒక ఐడియా అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అలాంటి సిచ్యువేషన్లో మీకు యూట్యూబర్ సాయం కూడా లేకుండా ఆ యొక్క మొబైల్ కొనాలా వద్దా అనేది మేము చెప్పే అవసరం కూడా లేదు, మీకే డైరెక్ట్గా అయితే తెలిసిపోతుంది అనమాట. సో నేను ఈరోజు ఈ వీడియోలో ఏమంటే, మేము కూడా ఒక మొబైల్ని ఎలా సజెస్ట్ చేస్తాం, ఆ యొక్క మొబైల్ తీసుకోండి తీసుకోకూడదు అని ఎలా చెప్తామో ఇవిడలో అయితే ఆ యొక్క సీక్రెట్స్ మొత్తం నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు ట్రెండ్ చూసినట్టయితే ముందుగా మనకు 5G మొబైల్ కావాలా లేకపోతే 4G మొబైల్ కావాలా, దీని గురించి అయితే మీరు దృష్టి పెట్టాలి. అండ్ ఇప్పుడు చూసినట్టయితే అప్కమింగ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా మ్యాక్సిమం ప్రతి ఒక్కటి మనకు 5G రావడం అయితే జరుగుతుంది. సో ముందుగా మీరు ఫోకస్ చేయాల్సింది ఏమంటే, మీకు 5G మొబైల్ కావాలా లేకపోతే 4G మొబైల్ కావాలా. అండ్ ఫ్యూచర్లో చూసినట్టయితే మనకు 5G రాబోతుంది కాబట్టి మీకు 5G కావాలనే ఇంకా మ్యాక్సిమం అయితే కోరుకోవడం మంచిది. అండ్ తర్వాత సెకండ్ పాయింట్ ఏమంటే ప్రైస్ అనమాట. ముందు మీ యొక్క బడ్జెట్ ఎంతో మీరైతే పూర్తిగా ఒక క్లారిటీకి అయితే వచ్చేయాలి. అది మీ యొక్క బడ్జెట్ 15,000 కానివ్వండి, అయితే 10,000 కానివ్వండి, లేకపోతే 20,000 కానివ్వండి, లేకపోతే 50,000 కానివ్వండి, మీ యొక్క బడ్జెట్ ఎంత అంటే, నా యొక్క బడ్జెట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నాకు ఒక 20,000 మంచి మొబైల్ కావాలి, లేకపోతే నాకు ఒక 15,000 మంచి మొబైల్ కావాలి. సో ఇలా మీ యొక్క బడ్జెట్ ఎంత ఉందో మీరైతే ఒక పాయింట్కి అయితే రండి. సో ఫర్ సపోజ్ ఒక 15,000 అనేది మీ యొక్క బెస్ట్ పాయింట్ అని అనుకోండి. సో మీకు ఇప్పుడు 15,000 రూపీస్ మీరైతే కన్ఫర్మ్గా క్లారిటీగా అయితే వచ్చేసారు. మీకు 15,000 ఒక మంచి మొబైల్ అయితే కావాలి. సో ఇది కూడా మనకు సెకండ్ పాయింట్ అయితే ఫిక్స్ అయిపోయినారని అనుకోండి. అండ్ తర్వాత థర్డ్ పాయింట్ ఏమంటే, మీకు మొబైల్ స్లిమ్ ఉండాలా లేకపోతే లైట్ వెయిట్ ఉండాలా, అట్ ది సేమ్ టైం మీకు బ్యాక్ సైడ్ మనకు గ్లాస్ వాడాలా లేకపోతే ఈ యొక్క గ్లాస్తో కావాలా లేకపోతే ప్లాస్టిక్తో కావాలా. ఇది మనకు ప్లాస్టిక్ గ్లాస్ అనేది పెద్దగా మేజర్ రోల్ అయితే ప్లే చేయదు. కాకపోతే మీకు స్లిమ్ మొబైల్ కావాలా లేకపోతే ఎక్కువ వెయిట్ ఉన్న మొబైల్ కావాలా, సో ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ వెయిట్ ఉన్న మొబైల్స్ అయితే ప్రతి ఒక్కరు కావాలని కోరుకోరు. మీకు స్లిమ్ మొబైల్ ఉండాలా లేదా అనేది మీరైతే తెలుసుకోవాలన్నమాట. అండ్ మీ పైన అంటే మీరు కొనాలని ఒక మొబైల్ అయితే ఎంచుకొని ఉంటారు కదా, ఆ యొక్క మొబైల్ స్లిమ్ పరంగా ఉంటుందా లేదా అనేది మీరు ముఖ్యంగా నెట్లో వెబ్సైట్లో కొట్టి చెక్ చేసుకోవడం అయితే మంచిది. మీకు ఒక మొబైల్ చూసినట్టయితే 7.6 mm, 7.7 mm, ఇలా ఎంఎం మనకు 7 సిరీస్లో ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు ఖచ్చితంగా స్లిమ్ మొబైల్ సిరీస్ కిందికి వస్తుంది. లేదు అలాగే వెయిట్ పరంగా చూసినట్టయితే మీకు 200 grams కంటే మొబైల్, ఏదైనా మొబైల్ కానివ్వండి, మనకు 200 grams కంటే ఎక్కువ గ్రామ్స్ ఉందని అనుకోండి, అది ఆటోమేటిక్గా మీకు కొంచెం వెయిట్ అయిన మొబైల్ అని మీరైతే సింపుల్గా గుర్తుపెట్టుకోవడం అయితే మంచిది. లేదు మనకు 170 grams, 184 grams, 190 grams అన్నా మనకు పెద్దగా లైట్ వెయిట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే మీకు 200 grams మొబైల్ వెయిట్ క్రాస్ అవుతుందో అప్పుడు మాత్రం మీకు డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ వెయిట్ అయితే కొంచెం లావుగా ఉండటం అయితే జరుగుతుంది. సో దీనిపైన కూడా మీరు ఖచ్చితంగా ఒక దృష్టి అయితే పెట్టాలన్నమాట. అండ్ తర్వాత పాయింట్ చూసినట్టయితే మేజర్గా మనం ర్యామ్ పరంగా అయితే ఎక్కువ ఫోకస్ చేస్తూ అయితే ఉంటారు. సో మీకు ర్యామ్ ఈ రోజులో ఎంత ర్యామ్ ఉండాలంటే అట్లీస్ట్ 6GB ర్యామ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫ్రీ ఫైర్ అని, పబ్జి అని, తర్వాత కాల్ ఆఫ్ డ్యూటీ అని ఏవేవో కొత్త కొత్త గేమ్స్ అయితే ఆడుతున్నారు. మరి అలాంటి పెద్ద పెద్ద గేమ్స్ కావాలంటే మన యొక్క మొబైల్లో కూడా అంతే పెద్ద ర్యామ్ అయితే ఉండాలన్నమాట. లేదు నేను కేవలం నార్మల్ యూసేజ్కి, ఆఫీస్ పర్పస్కి, హౌస్ యూసేజ్కి మాత్రమే అన్న వాళ్ళకు ఖచ్చితంగా 4GB ర్యామ్ అయితే తప్పనిసరిగా ఉండాలి. లేదు నేను ఒక అప్పుడప్పుడు కొంచెం ఈ యొక్క సోషల్ చాట్ అంటే ఈ యొక్క సోషల్ మీడియా కనివ్వండి, తర్వాత వాట్సాప్ చాటింగ్ కనివ్వండి, తర్వాత గేమింగ్ కోసం కనివ్వండి, లేకపోతే ఎడిటింగ్ కోసం కనివ్వండి, సో ఇలాంటి వాళ్ళకి చూసినట్టయితే అట్లీస్ట్ మనకు 6GB ర్యామ్ అయితే కంపల్సరిగా ఉండాలి. మరి మీకు ఏ ఫ్యాక్టర్కి చెందిన వాళ్ళు కంప్లీట్గా ఇంకా మీ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీరు కొంచెం హార్డ్గా యూజ్ చేసే అయితే డెఫినెట్గా మీరు కొనే మొబైల్లో 6GB ర్యామ్ ఉందా లేదా అనేది మీకు కన్ఫర్మేషన్ తీసుకోవడం అయితే మంచిది. అండ్ తర్వాత పాయింట్ చూసినట్టయితే మనకు కెమెరా అనమాట. అండ్ కెమెరా చూసినట్టయితే మనకు చాలా చాలా చాలా
చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ రోజులో చూసినట్టయితే కెమెరా నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో ప్రతి ఒక్కరికి మంచి కెమెరా కావాలని కోరుకునే వాళ్ళే అక్కడ మనకు 99.9999% అయితే ఉంటారు. సో ముఖ్యంగా మీరు కొనబోయే మొబైల్ ఏదైతే ఉందో దానికి కెమెరా అట్లీస్ట్ మనకు 64 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉండేటట్టుగా అయితే చూసుకోండి. అండ్ ఈ రోజులో చూసినట్టయితే అది కూడా మనకు ఈ డేట్లో 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా అనేది కంప్లీట్గా మర్చిపోవడం అయితే మంచిది. మీరు అవన్నీ మర్చిపోయి డైరెక్ట్గా ఇప్పుడు 64 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా తీసుకోవడం అయితే మంచిది అనమాట. అండ్ తర్వాత మనకు 64 MP ఉంటే చాలా అని మీ యొక్క ప్రశ్న అయితే, దానికి జవాబు వచ్చేసి మనకు అపాచెస్ అనేవి ఎంత తక్కువగా ఉంటే మన యొక్క మొబైల్ అంటే ఈ యొక్క కెమెరా క్వాలిటీ ఏదైతే ఉందో మనకు అంత ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. మీరు చాలా కెమెరాస్లో చూస్తూనే ఉంటారు 48 MP వచ్చేసి F1.7 అపాచర్ అని, 1.8 అపాచర్ అని, తర్వాత F2.2 అపాచర్ అని ఇలా అపాచర్స్ అయితే వస్తుంటాయి. మ్యాక్సిమం మీకు అట్లీస్ట్ లేకపోయినా మీకు F2.0 అపాచర్ ఉండేటట్టుగా అయితే చూసుకోండి. అండ్ చూసినట్టయితే మీకు మంచి కెమెరా కావాలంటే దానికి వచ్చేసి అట్లీస్ట్ మనకు ఈ యొక్క F1.6 నుంచి F1.7 ఉండేటట్టుగా అయితే చూసుకోండి. అండ్ అలా దాని యొక్క అపాచర్ ఉంటే మాత్రం మీకు డెఫినెట్గా దాని యొక్క కెమెరా మాత్రం అంటే ఆ యొక్క కెమెరా క్వాలిటీ మాత్రం చాలా పిక్స్లో అయితే ఉంటుంది. మీకు డెఫినెట్గా కెమెరా వచ్చేసి కళ్ళు మూసుకున్న యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు F1.6 అపాచర్ ఉన్న మొబైల్. అండ్ తర్వాత చూసినట్టయితే మనకు ఫ్రంట్ సైడ్ సెల్ఫీ అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ సెల్ఫీ చూసినట్టయితే మ్యాక్సిమం ఈ రోజులో అట్రీస్ ట్రెండ్ ప్రకారం మనకు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉండాలి. అండ్ 16 మెగాపిక్సెల్ అనేది కంప్లీట్గా ఈ రోజులో అయితే మర్చిపోండి, ఎందుకంటే అక్కడ మనకు 20 మెగాపిక్సెల్, 32 మెగాపిక్సెల్ ఇలా పెరుగుతూనే పోతున్నాయి కాబట్టి ఇంకా 16 మెగాపిక్సెల్ అనేది ఎవరైతే మ్యాక్సిమం అడగరు. సో తీసుకోవడం కూడా పెద్దగా తప్ప అయితే ఏమీ లేదు, కాకపోతే తీసుకునేది కొంచెం ఎక్కువ తీసుకోవడం అయితే మంచిది కదా. సో అందుకోసం అయితే చెప్తున్నాను. అండ్ ఫ్రంట్ సైడ్ సెల్ఫీ చూసినట్టయితే మీకు అట్లీస్ట్ F2.0 అపాచర్ ఉండేటట్టు అయితే చూసుకోండి. F2.0 కంటే ఎక్కువ అపాచర్ ఉంటే ఆ యొక్క సెల్ఫీ కెమెరా అనేది మీకు మరీ అంత బ్రైట్గా అయితే ఏమి ఉండదు. సో మీకు కొన్ని బ్లర్ ఇష్యూస్ అంటే ఈ యొక్క క్వాలిటీ ఇష్యూస్ రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఏదైతే ఉందో దానికి అరౌండ్ F1.6 నుంచి F1.7 అపాచర్ ఉండేటట్టుగా అయితే చూసుకోండి. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా చూసినట్టయితే F2.0 అపాచర్ ఉండేటట్టుగా చూసుకోవడం అయితే చాలా మంచిదనే చెప్తాను. అండ్ తర్వాత పాయింట్ చూసినట్టయితే బ్యాటరీ అనమాట. ఇంకా బ్యాటరీ చూసినట్టయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇంకా దుమ్ము లేపేస్తున్నారు. సో అంత హార్డ్గా అయితే యూజ్ చేస్తున్నారనమాట. మరి అంత హార్డ్గా యూజ్ చేసే వాళ్ళకు అట్లీస్ట్ ఈ రోజులో మనకు 5000 mAh బ్యాటరీ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ టు బీ జెన్యున్గా చెప్పాలనుకుంటే అక్కడ శాంసంగ్ గెలాక్సీ M50 ఏదైతే ఉందో ఫస్ట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. మనకు ఇండియాలో 7000 mAh బ్యాటరీ అయితే తీసుకొచ్చారు. సో ఈ రకంగా మనకు బ్యాటరీ పైన ఫోకస్ చేసి ఆ యొక్క M51 అయితే తీసుకొచ్చారు. హవెవర్ అదైతే మనకు మ్యాటర్ చేయదు. కాకపోతే ఈ రోజులో మీరు కొనబోయే మొబైల్ ఏదైతే ఉందో దానికి అట్లీస్ట్ 5000 mAh బ్యాటరీ ఉండేటట్టుగా చూసుకోవడం అయితే మంచిది అనమాట. సో దీని ద్వారా మీరు కొంచెం హార్డ్గా ఈ గేమ్స్ అంటే ఈ యొక్క గేమ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం అస్తమానం ఆడడం మీకు 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు అసలే గేమ్ ఆడాలని అనుకునే వాళ్ళకు మరీ మంచిది, మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే 2 డేస్ వరకు దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ వస్తుందనే చెప్పుకోవచ్చు. సో అందుకోసం అట్లీస్ట్ ఈ రోజులో మనకు 5000 mAh బ్యాటరీ ఉండేటట్టుగా చూసుకోవడం అయితే మంచిది అనమాట. అండ్ తర్వాత వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ ఏమంటే చూసినట్టయితే ప్రతి ఒక్కరు అయితే పట్టించుకోరు, కాకపోతే ఇది వచ్చేసి మనకు చాలా 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 మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో నేనైతే ఊర్లో అయితే వెళ్తాను అనమాట. సో ఎవరు ప్రాసెసర్ గురించి అయితే అస్సలు అడగరు, ఎంతసేపు ఉన్న ర్యామ్ ఎంత అని అడుగుతారు, తర్వాత కెమెరా ఎంత, ఈ యొక్క 2 పాయింట్సే అడుగుతారు అనమాట. ప్రాసెసర్ గురించి అయితే పట్టించుకునే నాదుడే ఉండడు. అండ్ నేను 1-2 షాప్లో కూడా అక్కడైతే తిరిగాను, మరి వాళ్ళకు అవగాహన లేనందుకు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. సో మరి ప్రాసెసర్ ఎలాంటి ప్రాసెసర్ ఉండాలి బా అని మీ యొక్క క్వశ్చన్ అయితే, మీ యొక్క ప్రాసెసర్ ఏదైతే ఉందో ఒకవేళ మీ యొక్క బడ్జెట్ అండర్ 15,000 రూపీస్ అనండి, సో దానికి ప్రాసెసర్ అట్లీస్ట్ 8 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసరే మనకు ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. మరి 8 నానోమీటర్ టెక్నాలజీ ప్రాసెసర్ అంటే మనకు Snapdragon 730 ప్రాసెసర్ వస్తుంది, మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ వస్తుంది, G90T ప్రాసెసర్ వస్తుంది, అండ్ Snapdragon 732G యొక్క 5G ప్రాసెసర్ వస్తుంది, 732 రెండు వచ్చేసి మనకు 4G ప్రాసెసర్సే. ఇవి వచ్చేసి మీకు 8 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్స్ అనమాట. ఒక ఏదైనా ప్రాసెసర్ కనివ్వండి, మనకు 8 నానోమీటర్ కనివ్వండి లేకపోతే 7 నానోమీటర్ కనివ్వండి, అవి నానోమీటర్స్ అనేవి మనకు ఎంత తక్కువగా ఉంటే మన యొక్క మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది అంత పీక్స్లోకి అయితే వెళ్తుంది అనమాట. మీరు గేమ్స్ ఆడండి, పెద్ద పెద్దగా హార్డ్ టాస్క్లు ఏవి యూజ్ చేసినా మీకు మొబైల్ మాత్రం చాలా స్మూత్గా ఉండటం అయితే జరుగుతుంది. సో వన్ ఆఫ్ ది బెటర్ పాయింట్ కూడా ఇదనే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మేజర్గా మీ యొక్క ప్రాసెసర్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్లో అట్లీస్ట్ మనకు Snapdragon 700 సిరీస్లో ఉండేటట్టు చూసుకోవడం అయితే మంచిది. ఒకవేళ మీడియాటెక్ యొక్క కస్టమర్స్ అయితే మీడియాటెక్ హీలియో G90T కనివ్వండి లేకపోతే G95 ఇలాంటి ప్రాసెసర్స్ ఉండేటట్టుగా చూసుకోవడం అయితే చాలా మంచిదనే చెప్తాను, ఒకవేళ మీకు మంచి గేమింగ్ లవర్స్ కావాలనిపిస్తే. అండ్ తర్వాత చూసినట్టయితే దీని యొక్క డిస్ప్లే అనమాట. డిస్ప్లే మాత్రం ఈ రోజుల్లో ఫుల్ HD+ డిస్ప్లే ఉండేటట్టుగా అయితే మ్యాక్సిమం చూసుకోవడం అయితే మంచిది. ఇంకా ఆల్మోస్ట్ IPS
ఎఫ్ఎస్ఎస్ఐ డిస్ప్లే అనేది ఇంకా పోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫుల్ హెచ్డి ప్లాట్ డిస్ప్లే, అది కూడా మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మరి ఐపీఎస్ఎస్ఐ డిస్ప్లేకి సూపర్ అమోల్డ్ డిస్ప్లేకి తేడా ఏమంటే, తేడా అయితే మనకు చాలా ఉంది ఫ్రెండ్స్. ఐపీఎస్ఎస్ఐడిలో కలర్స్ డిఫరెంట్గా కనిపిస్తాయి అండ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేలో మనకు కలర్స్ అయితే డిఫరెంట్గా కనిపిస్తాయి. అండ్ దాంట్లో ఈ యొక్క సూపర్ అమోల్డ్ డిస్ప్లే చూసినట్టయితే బ్లాక్స్ వచ్చేసి కంప్లీట్గా బ్లాక్స్ అయితే ఉంటాయి అండ్ వైట్ వచ్చేసి కంప్లీట్గా వైట్గా అయితే కనిపిస్తుంది అనమాట. హవెవర్ ఐపీఎస్ఎస్ఐ డిస్ప్లే చూసినట్టయితే మీకు బ్లాక్ వచ్చేసి కొంచెం గ్రేజ్ ఫినిష్తో అయితే కనిపిస్తుంది. సో ఈ రకంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మీకు వీవింగ్ ఎక్స్పీరియన్స్ పైన. కాకపోతే ఎప్పుడైతే మీ యొక్క మొబైల్కి సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఇస్తుందో దాంట్లో కలర్స్ కనివ్వండి, మీ యొక్క వీవింగ్ ఎక్స్పీరియన్స్ కనివ్వండి, సో డెఫినెట్గా మనకు చాలా మీ యొక్క వీవింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మనకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉండేటట్టుగా అయితే చూసుకోవడం మంచిది. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఈ ట్రెండ్లో మనకు హైలైట్ అయింది ఏమంటే రీఫ్రెష్ రేట్ అనమాట. రీఫ్రెష్ రేట్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవడం అయితే మంచిదనమాట. ఎందుకంటే ఈ ట్రెండ్లో చూసుకున్నట్టయితే మనకు ప్రతి ఒక్క పబ్జీ గేమ్ కానివ్వండి, ఫ్రీ ఫైర్ గేమ్ కానివ్వండి, తర్వాత ఏమైనా ఆపరేషన్స్ కానివ్వండి, ఆపరేషన్స్ అంటే మనకు హాస్పిటల్లో వచ్చేసి ఆపరేషన్స్ అయితే కాదు, మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం, అప్లికేషన్స్, పెద్ద పెద్ద గేమ్స్ ఓపెన్ చేయడం, ఇలాంటివన్నీ ఓపెన్ చేసేటప్పుడు మీకు కొంచెం స్మూత్గా రావాలంటే ఇక 90 Hz కానివ్వండి, తర్వాత 60 Hz అనేది మనకు డిఫాల్ట్గా ప్రతి ఒక్క మొబైల్కి అయితే వస్తుంది. అట్లీస్ట్ 90 Hz రీఫ్రెష్ రేట్ ఉండేటట్టు చూసుకోవడం అయితే మంచిదనమాట. సో దీని ద్వారా మీ యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్మూత్గా ఉండటం అయితే జరుగుతుంది అండ్ మొబైల్ కూడా మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ లేకుండా చాలా స్మూత్గా అయితే రన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో డెఫినెట్గా మీ యొక్క మొబైల్ ఏదైతే తీసుకునే వెళ్తున్నారో దానికి 90 Hz రీఫ్రెష్ రేట్ ఉందా లేదా అనేది గమనించుకోవడం కూడా చాలా మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అండ్ తర్వాత చూసినట్టయితే మరి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కావాలా లేకపోతే బ్యాక్ సైడ్ ఉండాలా లేకపోతే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండాలా అనేది కంప్లీట్గా అది మీ చాయిస్, ఇంకా నేను సపరేట్గా చెప్పేది అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఒక పాయింట్ మాత్రమే చెప్తాను అండ్ ఇప్పుడు చూసినట్టయితే ఈ రోజులో కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది ఇంకా పాతకాలం ఇచ్చే ఆ యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సరే. ఈ రోజులో చూసినట్టయితే సైడ్ లేకపోతే మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సరే మ్యాక్సిమం ఉండేటట్టుగా అయితే చూసుకోండి. ఎందుకంటే మనం ట్రెండ్ ఎలా నడుస్తుందో అలా నడుచుకోవడం అయితే బెటర్ అనమాట. సో అలాంటప్పుడు మాత్రమే మన దగ్గర కొత్త మొబైల్ ఉంది అని జనాలు అయితే ఫీల్ అవుతారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక మొబైల్ తీసుకోవడానికి దీని యొక్క క్రైటీరియా. సో డెఫినెట్గా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. సో నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఎన్నో కావాలంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది కదా, సో దానిపైన కూడా ఒకసారి మీరైతే కొట్టేసేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇది మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.